वेतन कन्ना गौरव मिन्ना संगीम भाव र्याली वालंटीर्लु पनितीरुकु पट्टं कुट्र राजकीयालकु गुणपाठं वैसीपी नायकुलु పేద ప్రజలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా నెలాఖరు కల్లా లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ జియో ట్యాగింగ్ పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పొల్లా భాస్కర్ అధికారులను ఆదేశించారు. తర్వాత మనం ఏం చేసాము, ఇలా పేదలందరికీ ఇళ్లు ఇచ్చే కార్యక్రమంలో ఇళ్ల పట్టాలు ఇచ్చాము. ఈ 17,112లో తర్వాత సబ్సిక్వెంట్ గా మనం పట్టాలు ఇచ్చేటప్పుడు మనం రికన్సైన్ చేసుకుంటే మీకేమైంది, కొంతమందికి ఇప్పుడు అవుట్ సైడ్ పట్టాలు ఇచ్చాము లేఅవుట్లు, అంతేనా? ఏ లేఅవుట్లు ఇచ్చామనేది కూడా మ్యాప్ అయిందా? ఎంతమంది అది 7,000 దాంట్లో 10,000 కట్టేమెంట్ పోతే 7,000 ఉంది సార్. 7,000 కూడా మ్యాప్ చేయడానికి మాత్రమే ఫేజ్ 1 లో తీసుకున్నాం సార్. ఆ ప్రాజెక్ట్ లో ఈ 29,770 లో ఈ 19,20 కాబట్టి మళ్ళా అప్పటికి కూడా నాకు తెలిసి హౌసింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వలేదు. మరి దీంట్లో కూడా ఈ రకంగా ఓన్ సైట్ ఉండేవాళ్ళు లేఅవుట్ ఉండేది సార్. సో 5+2 7,000 మంది అంటే 18-19 ఫైనాన్స్ ఇయర్ సంబంధించి ఓవరాల్ గా 7,000 మంది మనము ఓన్ సైట్లలో లేఅవుట్లు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇబ్బంది ఏమి లేదు కదా. రైట్, ఇప్పుడు ఈ 2,000 మంది ఎవరనేది తెలియదా? తెలియదు. లేఅవుట్ కి మీ దీని పిఎంఏ యాప్లోకి వచ్చారా? ఈ 2,000 మంది ఇల్లు కట్టుకునే విధంగా ఎంకరేజ్ చేసుకుంటూ అక్కడ వాళ్ళకు అసలు పేమెంట్ విషయాల్లో కానీ ఇతర విషయాల్లో కానీ ఇబ్బంది లేకుండా చేసుకుంటూ పోతుంటే అందరినీ దండి పట్టుకురావాలని నా ఉద్దేశం అనమాట. సో ఇప్పుడు ఆ లెక్కన ఈ 7,000 మనకు 2,019 సంబంధించి కట్టడానికి క్లియర్ కట్టుకోవాలి. ఇది మండల వైద్యం చూద్దాం, మ్యాపింగ్ చేస్తే ఎట్లా వస్తారో మండల వైద్యం తర్వాత అనమాట. ఆ 19-20 వస్తే నెక్స్ట్ దీనికి లెక్కేమే. రెండో విడత పంచాయతీ ఎన్నికలు జిల్లాలో 14 మండలాల్లో జరుగుతాయని కలెక్టర్ పొల్లా భాస్కర్ అన్నారు. కొండేపి ఎంపీడీవీ కార్యాలయంలో అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని అధికారులను సూచించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ కామేశ్వరరావు, ఎంపీడీవో విజయలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు. అట్లాగే కందుకూరు రెవెన్యూ డివిజన్కి సంబంధించి, దర్శి నియోజకవర్గానికి సంబంధించిన ఇంకొక 5 మండలాలు, 10+ మార్కాపురం కాన్స్టిట్యూన్సీకి సంబంధించి 3 మండలాలు, ఆ తర్వాత కొండపి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి మర్రిపూడి మండలం, మొత్తం 14 మండలాల్లో మరి ఎలక్షన్ ఇప్పుడు జరగబోతున్నది. దీనికి సంబంధించి మరి స్టేజ్ 1 ఎలక్షన్ ఆఫీసర్సు నామినేషన్స్ అన్నీ కూడా తీసుకొని స్క్రూటిని కూడా అయిపోయింది. ఇవాళ అటు ఆర్డీఓ దగ్గర, ఇటు దీనికి సంబంధించి స్టేజ్ 1 ఎలక్షన్ ఆఫీసర్స్ ఆల్రెడీ నామినేషన్స్ ఫారంలో ఉన్నారు. స్టేజ్ 2కి సంబంధించి ఎలక్షన్ ఆఫీసర్స్ని దాదాపు 300 మందిని డిప్లాయ్ చేస్తున్నాము. ఈ ఫేజ్ 3లో వీళ్ళందరికీ 13వ తారీఖున కందుకూరులో శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఆ తర్వాత వాళ్లే పోలు నిర్వహించడం, ఆ తర్వాత కౌంటింగ్ చేయడం, రిజల్ట్స్ డిక్లేర్ చేయడం, ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించడం కూడా చేస్తారు. ఇంకా ఆఖరి స్టేజ్లో మార్కాపురం రెవెన్యూ డివిజన్ పెట్టాం, 12 మండలాలే. ఈ 3 దశల్లో జరిగే ఎన్నికల అనుభవం దృష్ట్యా మార్కాపురంలో దూరం అయినప్పటికీ మండలాలు తక్కువే ఉన్నాయి. సో అక్కడ ప్రదర్శించినట్లు దృష్టికి వచ్చింది, పోలీసుకి కాస్త ఇబ్బంది పెట్టారు. సో మళ్ళీ ఒకసారి నేను మనవి చేసేది ఏంటంటే, పోటీ చేసే అభ్యర్థులు స్ఫూర్తిగా ఉండాలి. కౌంటింగ్ టైంలో అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్కి సహకరించాలి. రిజల్ట్ అనేది ఎవరో ఒకరికే వస్తుంది, దానికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా స్వేచ్ఛగా సజావుగా జరగాలని చెప్పి వాళ్ళందరికీ సంపూర్ణంగా శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి నగరంలో గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లు ప్రదర్శన నిర్వహించారు. సీఎం జగన్ కు సంఘీభావం ప్రకటిస్తూ నగరంలోని చర్చి సెంటర్ ప్రధాన వీధుల్లో ప్రదర్శన చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ భవిష్యత్తులో వేతనం పెంచుతారన్న ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తపరిచారు.
ఈ కార్యక్రమంలో ఒంగోలు వార్డు వాలంటీర్స్ ఈయన నాయకులు వాలంటీర్లు పాల్గొన్నారు. మూడు ప్రధానమైన స్లోగన్స్ చెప్పడం జరుగుతుంది, కాబట్టి వాటికి మీరు ప్రతిస్పందించాల్సి ఉంటుంది. వాలంటీర్లు స్లోగన్ చెప్పాలి, వాలంటీర్ అంటేనే వాలంటీర్ అంటేనే వాలంటీర్ అంటేనే వాలంటీర్ అంటేనే వాలంటీర్ అంటేనే వాలంటీర్ అంటేనే పాటలు కోసినట్టున్నాడు. ఏదైతే ఉందో అంటే వినతి పత్రం కమిషనర్ గారికి అలాగే డిఆర్ఓ గారికి ఇచ్చిన వినతి పత్రాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమి ఇవ్వలేదండి. కాకపోతే వేతనాలు పెంచమని మామూలు విజ్ఞప్తి చేశాం, కానీ దాన్ని కొద్దిగా నెగిటివ్ పబ్లిసిటీ చేశారు. వాలంటీర్లు ప్రభుత్వానికి ఎప్పుడు వ్యతిరేకం కాదండి, ప్రభుత్వానికి మంచి పేరు తెస్తూ ప్రజలకు మేలు చేయాలనే మేము ఈ వృత్తిలోకి వచ్చాం. కాకపోతే వాలంటీర్లుగా మేము అడుగుతుంది ఏంటంటే మాకు ఒక జాబ్ చార్ట్ ఇవ్వాలి అంటున్నాను, అంటే ఈ పని ఈరోజు చేయాలి, ఈ పని ఈరోజు చేయాలని చెప్పి ఇవ్వండి. ఎందుకంటే అందరూ ఒకే అంటే 10 పనులు ఒకేసారి చెప్పడం వల్ల మాకు పని భారం ఎక్కువైంది. ఆ పని భారం తగ్గించే విధంగా జగన్ గారు మాకు ఒక జాబ్ చార్ట్ ఇస్తారని కోరుకుంటున్నాం. మేము ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తాం. గత 2 రోజుల క్రితం జరిగినటువంటి మేము శాలరీ సరిపోవట్లేదని చెప్పి ఓఎంసీ దగ్గర ఆర్డీఓ గారికి ఒక వినతి పత్రం ఇచ్చాము. అయితే రాష్ట్ర వ్యాప్తంగా దీనిమీద కొన్న వ్యతిరేకత రావడం వలన ఈ విధంగా మేము సంఘీభావం జగనన్న ఎమ్మటే ఉన్నామండి. మేమంతా జగనన్న మీద అభిమానంతో పీజీలు చేసి సేవాభావంతో వచ్చాము. మాలో చాలామంది పీజీలు చేస్తున్నారండి, సేవ చేయాలి. ఈ విధంగా జగనన్న మాకు సేవ చేసే మార్గం కల్పించాడని సేవాభావంతో వచ్చాము. అయితే సేవాభావం అయినా కూడా శాలరీస్ 5000 అయితే మాత్రం సరిపోవట్లేదండి. కొంతమందికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు, శాలరీస్ ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ఏంటంటే సర్వీస్ అని కూడా తెలియక, సేవాభావం కూడా తెలియక, ఇది పర్మనెంట్ ఉద్యోగం అనుకొని కొంతమంది ఇక్కడ కొన్ని జిల్లాల్లో తొందరపడితే తొందరపడవచ్చు. ఇది అందరికీ అంట కట్టద్దండి. మా జిల్లాలో మన ఒంగోలు అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా కలెక్టరేట్లో అయితేనేమి, ఓఎంసీలో అయితేనేమిటి ఎటువంటి గొడవలు లేకుండా మేము చాలా సామరస్యంగా
మా వినతి పత్రాన్ని సమర్పించి మా బాధలు ఇవి అని చెప్పుకున్నాము. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ మద్దతుదారులు విజయ కేతనం ఎగరవేశారు. వైసీపీ నాయకులు అన్నారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు చేరే అనే దానికి పంచాయతీ ఎన్నికల ఫలితాలే నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, ఐనాపత్రి ఘనశ్యామ్ రామానాయుడు తదితరులు పాల్గొన్నారు. మా అభ్యర్థులందరినీ దిగ్విజయంతో ఘన విజయం చేకూర్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, అదేవిధంగా మన ఫస్ట్ ఫేజ్లో ఐదు కాన్స్టిట్యూన్సీల్లో గాను 227 పంచాయతీలు గాను 186 పంచాయతీలు మేజర్ పార్ట్ మేము మొత్తం 186 పంచాయతీల సర్పంచులుగా మా అభ్యర్థులు గెలవడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వారు వచ్చేసరికి వాళ్ళ యొక్క 35 గెలిచినారు వాళ్ళు. అదేవిధంగా అదర్సు ఇండిపెండెన్సు ప్లస్ జనసేన అభ్యర్థులు అందరూ కలిపి ఆరు సీట్లు వచ్చినాయి. అంటే ఇప్పుడే అందరికీ తెలియాల్సింది ఏంటంటే మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఏ విధంగా ఉంది, ఏ విధంగా పథకాలు అందినాయి, ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ పార్టీని ఆదరించి ఈరోజు ఈ ఐదు నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడ తేటతెల్లమవుతుంది. ఈ ప్రకాశం జిల్లాలో ప్రకాశం జిల్లా రథసారథి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో 186 పంచాయతీలు కొట్టాము. 227 సీట్లకు గాను 227కి గాను 186 కొట్టినాము. అంటే మా పరిపాలన ఏ విధంగా అనేది ప్రజలు ఆదరించి ఘన విజయాన్ని సాధించారు. అదేవిధంగా కొన్ని పేపర్లో పార్టీ మీద కొంచెం బ్యాడ్గా ప్రచారం చేసి టీవీ ఛానల్స్ని వాళ్ళ లోకల్ ఛానల్స్ వాళ్ళ ఛానల్స్ చేత మమ్మల్ని సృష్టించాలని చూసేది, కానీ ప్రజలు ఒప్పుకోలేదు. ప్రజలు మా ఘన విజయాన్ని చేకూర్చాలని అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ రాష్ట్రంలో జగనన్న పథకాలని ప్రజలు ఏ విధంగా ఆదరించారో, వారి పరిపాలన ఏ విధంగా ఆదరించారో దానికి నిదర్శనమే మన జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్లో విజయ దుందుబి చేసిన దానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రధానంగా ప్రకాశం జిల్లా చూసుకుంటే మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించింది. ప్రధానంగా ఒంగోలు నియోజకవర్గంలో 28 పంచాయతీలు జరిగితే 24 పంచాయతీల్ని గెలిచిన ఘనత ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి గారికే దక్కిందని చెప్పి ఈ తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఎంతోమంది తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు కానీ అలాగే ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ కానీ ఈ ఇద్దరు కలిసి ఎన్నో కుట్రలు చేసినా కానీ పంచాయతీ ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించింది. మళ్ళీ రాబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లో కూడా ఈ రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి మేమందరం ఆశిస్తున్నాం. ఈ విజయానికి కారణమైన ప్రజలందరికీ కూడా సింపథైజర్స్ అందరూ, పార్టీ అభిమానులందరూ ఈ ఇండిపెండెంట్గా పంచాయతీ ఎన్నికల్లో పాల్గొని 85% ఘన విజయాన్ని అందించారంటే అది వెనకాల మన జగనన్న ఎవరికి పార్టీలకు అతీతంగా పార్టీలకు సంబంధం లేకుండా ప్రజాహిత కార్యక్రమాల్ని ప్రతిఫలాల్ని ప్రజలకు అందించారే కాబట్టి పార్టీలతో సమానం ఎటువంటి ఇది లేకుండా జగనన్నకి 85% తీర్పు ఇచ్చారంటే దానికి నిరసనగా మనం చెప్పగలం. ఇలాంటి శుభారంభాన్ని ఆయన్ని ప్రజలు ఈ రకంగా ప్రోత్సహించి మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందజేయాలని కోరుకుంటూ, అట్లానే ఈ శుభారంభంలో మళ్ళీ మేము చెప్పేది ఏంటంటే త్వరలోనే ఒంగోలు నగర కార్పొరేషన్ ఎన్నికలు కూడా ప్రారంభమవుతాయి. ఇదే తీర్పు కొనసాగుద్ది అనేది మిగతా పక్షాలన్నీ అన్ని పార్టీలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఏ కార్యక్రమమైనా చూడండి, ప్రజల పక్షాన పోరాడుతుంది ఒక వైఎస్ఆర్ పార్టీ. ఇటు అన్యాయం జరిగినా న్యాయం జరిగినా వాళ్ళకి న్యాయం చేసే వరకు వదలకుండా ఆ లోకల్ కార్యకర్తలు నాయకుల దగ్గర తీసుకొని వచ్చి వీళ్ళు మన పార్టీ కాపోయినా సరే ఆయనకు అన్యాయం జరుగుతుందని చెబితే, అలాంటి సంక్షేమ కార్యక్రమాలు నిస్వార్థంగా అందిస్తున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకనే ఈరోజు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ అభ్యర్థి అయితే మన పార్టీ సింపథైజరో అతన్ని గెలిపించారు. ఈరోజు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు
మధ్యలో ఆగిపోయిన ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళ మాటల్లో తోటి పంచాయతీ ఎన్నికలు పెట్టాం. పల్లెల్లో విభజన విడిపోవాలి, గ్రూపులు తయారవ్వాలని ఒక దురుద్దేశ ఉద్దేశంతో వాళ్ళు పెట్టిన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం, జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఏ విధంగా ప్రజల్లో ఉందో మనందరం గమనించాలి. అంతేకాదు నిమ్మగడ్డ రమేష్ గారి సొంత ఊర్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందు విమోచించిన విషయం మనందరికీ తెలుసు. ముఖ్యంగా ఈరోజు మనం ఒక విషయం గమనించాలి, ఓడిపోయి ఎటువంటి నీచమైనగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. అంటే మాకు ఎక్కువ వచ్చినాయి, ఎంత ప్రజల్ని ఏ విధంగా తప్పుదోవ పట్టియాలి, ఏ రకంగా ప్రజలను తప్పుదోవ పట్టియాలని ఒక ఆలోచన తప్పక ఇంకో ఆలోచన లేదు. కానీ ప్రజలు తెలివైన వాళ్ళు, ఖచ్చితంగా ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్నీ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఎన్ని విధాలు ఆపాలని చూసినా, సంక్షేమ పథకాలను ఆపాలని కోర్టులకు వెళ్ళినా, ఇంకోటి చేసినా జనాలు ఖచ్చితంగా గమనిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండదండలుగా ఉంటారని మరొకసారి నిరూపించారు. ఎన్నిసార్లు ఎలక్షన్ వచ్చినా ఎప్పుడు పెట్టినా జగన్ వెంట జనం అనేది ఖచ్చితంగా ప్రజలు ఉంటున్నారు. అంతేకాదు ఈరోజు ఒంగోలు నియోజకవర్గంలో 28 పంచాయతీలు జరిగితే 24 పంచాయతీలు కూడా గెలవటం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఒంగోలు కాన్స్టిట్యూన్సీలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కూడా మొత్తం దాదాపు 80% పైనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావటం మనం తెలిసింది. అదేవిధంగా ఈ జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క నాయకత్వంలో 5 కాన్స్టిట్యూన్సీల్లో మెజార్టీ 82% సర్పంచ్ స్థానాలు మన పార్టీ చేజిక్కుంది. ముఖ్యంగా చెప్పాలంటే గత సర్పంచ్ ఎన్నికల్లో కుంజడి గ్రామంలో టీడీపీ విజయవంతం అయిన తర్వాత బాలినేని గారి సొంతూరులోనే ఆయనకి విజయం లేదని చెప్పని కొంతమంది చాలా అసభ్య పదాలతో మాట్లాడడం జరిగింది. బాలినేని శ్రీనివాస రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ఫోకస్ పెడితే ఫలితాలు ఎలా ఉంటాయో ఒక కుంజడిలోనే నిదర్శనంగా తీసుకోవచ్చు. గత పంచాయతీ సర్పంచ్ ఎన్నిక స్టార్ట్ అయిన కానీ కూడా చరిత్ర చూసుకుంటే బాలినేని మద్దతుదారులు అయితేనేమి, బాలినేని వెంకటేశ్వరరెడ్డి గారి యొక్క నాయకత్వంలో అయితేనేమి, అక్కడ చాలాసార్లు వైసీపీని విజయం సాధించింది. దాదాపుగా కమ్యూనిటీతో సంబంధం లేకుండా 448 మెజార్టీ కొంజాడి గ్రామ ప్రజలు మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి విజయాన్ని అందించారు. ఈ విధంగా చూసుకుంటే ప్రకాశం జిల్లా రాబోయే 3 విడతలు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా స్థానిక బల్లమెట్ట సెంటర్లో కార్పొమ్మ వద్ద బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు ఘటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పివి కృష్ణారెడ్డి మరియు ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జి బొద్దులు రాంజనేయులు పాల్గొని మాట్లాడారు. దేశంలో ప్రతి పేదవాడికి ఆర్థిక ఫలాలు అందాలని అంత్యోదయ అనే పథకాన్ని ప్రవేశపెట్టిన గొప్ప మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అటల్ సేన జిల్లా అధ్యక్షులు కాడరగడ్డ శ్రీనివాసరావు, అంగలకుర్తి చెన్నయ్య, దామోదర్ దనిచెట్టి రాము, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా భారతీయ జనతా పార్టీ అవలంబిస్తుందో ఏదైతే ఒక అంత్యోదయ, అదేవిధంగా ఆయన ప్రవేశపెట్టినటువంటి ఏకాత్మత మానవతావాద సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని అప్పటి నుంచి ఇప్పటిదాకా పార్టీ ఎక్కడ కూడా ప్రలోభాలకు లోను కాకుండా అవినీతికి ఆమడ దూరంలో ఉంటూ భారతీయ జనతా పార్టీని ఈరోజు కేవలం 2 స్థానాల నుంచి ఈరోజు ఒక అంటే గత 30 కాలంలో లేనటువంటి విజయాన్ని ఈరోజు అందించడానికి కారణం అటువంటి మహానుభావులు, వారి యొక్క వారు చేసినటువంటి సేవలు. ఈరోజు భారతీయ జనతా పార్టీ యావత్ భారతదేశంలో కూడా అతిపెద్ద పార్టీగా అవతరించడం, అదేవిధంగా ఈరోజు వారిని ఈ యొక్క దివాస్ అంటే ఈరోజు వచ్చేసి ఒక బలిదాన దివాస్గా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అదేవిధంగా ఆయన సానుభూతి పట్ల అందరూ కూడా జరుపుకుంటూ ఉంటారు. ఆయన విషయం అందరికీ కూడా మనకు తెలుసు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఒక కిరాతకంగా ఒక భారతీయ జనతా పార్టీ యోధుణ్ణి అంటే రాబోయే కాలంలో ఎక్కడైతే భారతదేశం అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో అంటే కుళ్ళిపోయినటువంటి కమ్యూనిస్టు పార్టీ నాయకులు
కిరాతకంగా రైల్లో చంపి అంటే ఇప్పటికి మిస్టరీ చేయించలేకపోయినారు కాబట్టి అటువంటి మహానుభావుడు రాబోయే కాలంలో వారి యొక్క జీవిత చరిత్రలో చదువుకొని రాబోయే కాలంలో మనందరం కూడా వారి అడుగుజాడలు నడుస్తూ భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామంగా నిలబెట్టాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశము ఎన్నో సంక్షేమ పథకాలతో బడుగు బలహీన వర్గాలు పేద మధ్యతరగతి రైతు కులులు అందరినీ దృష్టిలో పెట్టుకొని అవినీతికి ఆమడ దూరంలో అవినీతికి అక్కడ తావు లేకుండా ఈరోజు ఈ యొక్క భారతీయ జనతా పార్టీ పరిపాలన జరుగుతూ ఉంది. మన రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా అటల్ సేన రాష్ట్ర జాయింట్ సెక్రటరీ రాధాకృష్ణ, అదేవిధంగా బాబురావు గారు, కార్యదర్శి బాబురావు గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు కృష్ణ మన కాటగాడు శ్రీనివాస గారు, అదేవిధంగా శివాజీ యాదవ్ గారు, అదేవిధంగా మన రవి గారు, రాము గారు, ఇక్కడ డేగా సురేష్ బాబు, సుధాకర్ గారు, రాజశేఖర్ గారు, అదేవిధంగా తిరుమల గారు ఇక్కడ విచ్చేసిన అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన అందరికీ సమాజంలో ఒక గౌరవాన్ని ఇచ్చినటువంటి పార్టీ, ఆ పార్టీ వ్యవస్థాపకులు దీనదయాళ్ ఉపాధ్యాయ గారు వారి యొక్క వర్ధంతి జరుపుకుంటున్నాం. ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ పార్టీలో మనం అందరం ఉండటం చాలా గర్వకారణం. ఆయన ఇచ్చినటువంటి ఆశయాల మేరకు మన అందరం పనిచేసి ఈరోజు నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ శ్రేష్ఠ భారత్గా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. దానిలో భాగంగా మనందరం కూడా వారి యొక్క అడుగుజాడల్లో నడిచి భారతదేశాన్ని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా స్వచ్ఛ భారత్గా, స్వచ్ఛమైనటువంటి రాష్ట్రంగా, అదేవిధంగా శ్రేష్టమైనటువంటి రాష్ట్రంగా, అంటే అభివృద్ధిలో శ్రేష్టంగా. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు ఒకలైన దీనదయాళ్ ఉపాధ్యాయ గారి, అదేవిధంగా శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి బలిదానాల మీద భారతీయ జనతా పార్టీ ఏర్పడటం జరిగింది. ఆ మహోన్నతమైన వ్యక్తుల యొక్క ఆశయాలను ఆచరణలో తీసుకెళ్ళినప్పుడే మనం వాళ్ళకి గణనివాళి అర్పించినట్లు అవుతుంది. కనుక భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా కంకణబద్ధులై నిరాడంబరంగా వారైతే ఏదైతే పొగడతలు కానీ పూలమాలలు వేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వకుండా నిరాడంబరంగా సేవ చేశారో అటువంటి స్ఫూర్తినే ప్రతి అమర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు 47వ వర్ధంతి సందర్భంగా దానికి సివిఎన్ రీడింగ్ రూమ్ వద్ద గల ఆయన విగ్రహానికి ఘంటసాల మరియు ఎస్వి రంగారావు సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు ఘటించారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల మరియు ఎస్వి రంగారావు సాంస్కృతిక సేవా సంస్థ అధ్యక్షులు ఆకుల శ్రీను, కార్యదర్శి అప్పిశెట్టి రత్తయ్య, కన్వీనర్ వేణు మాస్టర్ కనకారావు, బ్రహ్మయ్య బొమ్మల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. జరుపుకున్నాము. దీనికి విచ్చేసిన మా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సెక్రటరీలు, ట్రెజరర్లు అందరూ విచ్చేసి చేదోడు వాదోడుగా ఉండి ఘంటసాల మాస్టర్ గారిని ఘనంగా సన్మానించుకున్నాము. స్వరనీరాజనం కూడా వారు పాడిన పాటలతో స్వర్ణీరాజనాన్ని సమర్పించాము ఘంటసాల మాస్టర్ గారికి. ఈ సందర్భంగా ఆదివారం రోజు ఘనంగా స్వర్ణీరాజాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కార్యక్రమం సాయంత్రం 14వ తేదీ. అందులో మన తెలుగువారికి అత్యంత ప్రీతికరమైన గాయకులు ఘంటసాల మాస్టరు మరియు బాలసుబ్రహ్మణ్యం గారు ఇద్దరూ పాడిన పాటలతో ఆ రోజు ప్రత్యేక ఆకర్షణగా ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. కళాకారులు, కళాభిమానులు అందరూ కూడా విరివిగా విచ్చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మన పెద్దలు పోరాడుతున్నారు. ఎందుకోసం అంటే ఈరోజున ఒంగోలులోని చెప్పు కళాకారులు అందరూ కలిసి ఆయన పుష్పాభిషేకం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 14వ తేదీ సివిఎన్ రూమ్ వేదికగా ఘంటసాల స్మరణీయాంజలి అర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇటీవల పరమపదించినటువంటి మహాగాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి పాటలు కూడా ఇందులో పాడటం జరుగుతుంది. అదేవిధంగా సంగీత చరిత్రకు ఒక సువర్ణాధ్యాయం సృష్టించినటువంటి ఘంటసాల మాస్టర్ గారికి భారతరత్న అవార్డు చేసి సముచితంగా ఆయన సత్కరించుకోవాల్సినటువంటి బాధ్యత మా అందరి పట్ల ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈ విషయాన్ని గమని
దళితులపై తప్పుడు కేసులు పెట్టిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేందర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చప్పిడి వెంగళరావు, దుడ్డు విజయ సుందర్, రఘురామ్, నూకతోటి రామ్జీ, నత్తల యానాదిరావు తదితరులు పాల్గొన్నారు. అట్ట వినయ మీద వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అయినటువంటి సంబంధం కలిగి తప్పుడు ఫిర్యాదు ఇచ్చి ఆ ఎస్ఐ ఆ తప్పుడు ఫిర్యాదును తీసుకొని అన్యాయంగా అక్రమంగా ఘోరాతి ఘోరంగా ఆ యొక్క కట్ట వినయని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పెట్టి దాదాపుగా 4-5 గంటల్లో చిత్రహింసలు గురిచేసి లాఠీలతోటి చెప్పలేని విధిగా ఘోరాతి ఘోరంగా కొట్టడం జరిగింది. అయితే అతను వన్ టౌన్ రిమ్స్ హాస్పిటల్ అడ్మిట్ అయితే మేము గతంలో కూడా ఈ వన్ టౌన్ ఎస్ఐ సమందరవల్లి గిద్దలలో చేసేటప్పుడు కూడా ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాడు. దళితుల మీద కేవలం దళితుల మీద దాడులు చేస్తూ దళితుల మీద అక్రమ కేసులు పెట్టేటువంటి సమందరవల్లి ఎస్ఐ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి అతను వీఆర్ కాదు సస్పెండ్ చేయాలని మేము ఎస్పీ గారికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎంఎస్ ఫంక్షన్ లీజు తీసుకొని అక్రమంగా దాంట్లో ఉన్నటువంటి అగ్రవకుల్లానికి చెందినటువంటి మాదాల రమేష్ అనిత మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దళితుల పక్షాన ఈ ప్రభుత్వం ఉంటే దళితుల పక్షాన ఈ పోలీసులు ఉంటే దళితుల పక్షాన మీరు నిజంగా మాకు న్యాయం చేసే పని అయితే ఈరోజు మేము వందల మందితోటి మహిళలు విద్యార్థి సంఘాలు దళిత నాయకులతోటి ఈరోజు మేము నిరసన తెలియజేస్తున్నాం. మీరు కానీ 24 గంటల్లో ఎస్ఐని సమాంతరవల్లిని సస్పెండ్ చేసి ఎట్టీఎస్ఐ అట్రాసిటీ కేసు నమోదు చేసి అదేవిధంగా రమేష్ అనితల మీద కూడా అట్రాసిటీ కేసు నమోదు చేయకపోతే మేము రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో దళితుల పక్షాన మేము రోడ్డు మీదకి వచ్చి మీ యొక్క ఈరోజు మన ప్రకాశం జిల్లాలో ఒక దళిత యువకుడి మీద పోలీసులు విశిక్షారహితంగా కొట్టి అతను హత్య చేయడానికి ప్రయత్నించాడు ఎస్ఐ గారు. ఆ ఎస్ఐ వన్ టౌన్ ఎస్ఐ గారు అగ్రకులాల దగ్గర డబ్బులు తీసుకొని అతన్ని చంపడం కోసమే ఆ విధంగా కొట్టాడు. డీజీపీ గారు ప్రజల్ని గౌరవించండి, స్నేహంగా ఉండండి, ప్రజలతో సత్సంబంధం కానీ పోలీసులు చెప్తున్నప్పటికి కూడా పోలీసులు దళితుల మీద భయంకరంగా ఘోరంగా చంపుతున్నారు. చీరాల్లో దళిత యువకుడిని చంపారు. అలాగే ఇప్పుడు కూడా వినయ్ మీద అతి దారుణంగా ఒక గుండాని ఒక రౌడీని ఒక దొంగను కూడా అలా కొట్టరు. ఎస్ఐ ఎంత ఎస్ఐ గారు ఎంత లంచగొండో గిద్దలూరులో తెలుసు. డబ్బులు తీసుకొని ఎవరినైనా చంపగలడు. ఆ ఎస్ఐని కనుక వెంటనే సస్పెండ్ చేసి ఎస్సీఎస్ కేసులో జైలుకి కనుక పంపకపోతే మేము ఈ ఆందోళనని 13 జిల్లాల స్థాయిలో చేస్తాము. మనం ప్రకాశం జిల్లా ఎస్పీ గారేమో ప్రజలకు దగ్గర అవ్వండి, ప్రజలకు సేవ చేయండి అని మేమంతా ఆయన అభినందిస్తా ఉన్నాం. ఆయన అవార్డులు తీసుకుంటా ఉన్నాడు. ఇక్కడేమో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎస్ఐలు అగ్రకులను చంపుతా ఉన్నారు. మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారు కూడా ఈ విషయం మీద స్పందించాలి. అలాగే ఈ విషయం ఈ డిఎస్పీ నుంచి ఎస్పీ సీఐకి చెప్పి సీఐ నుంచి మరి సమందరవల్లికి చెప్పి సమందరవల్లి ఎటువంటి నేరారోపణలు లేనటువంటి కట్ట వినయ్ని అదేవిధంగా సుధాకర్ని దారుణంగా ఒక రౌడీలాగా గూండాల్లాగా మరి కొట్టుకొచ్చి చిత్రహింసలు పెడితే ఆ గాయాలు చూడండి ఎంత దుర్మార్గం ఉన్నదో. మరి అదేవిధంగా ఈ సమందరవల్లి దుర్మార్గుడు గిద్దలూరులో చేసేటప్పుడు పేదల దగ్గర కిరాణా కొట్టు దగ్గర ఎత్తాలు తీసుకొని ఎగ్గొట్టిన వ్యక్తిని మరి ఈరోజు ఇంత దారుణం కొట్టారు. కాబట్టి పోలీసు వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోతా ఉన్నది. ఈ రోజున పెద్దలు చెప్పే విధంగానే ఈ రోజున ఇదివరకు అగ్రవర్ణాలు వివిధ రాజకీయ పార్టీలు దాడి చేస్తే ఈ రోజున పోలీసుల్ని సీనా పేపర్స్లోకి దించి పోలీసులతో దాడి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి ఈ రోజున ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైతే మరి సమంతరవల్లి మీద రిజిస్టర్ అయితే ఆయన అరెస్ట్ చేయబోటం వీఆర్కి పిలిచి
అతనికి రాత్రి మర్యాదలు చేయటం ఎంత దుర్మార్గం చర్య. అదే ఒక ఎస్సీ ఎస్టీ బీసీ చిన్న తప్పుడు పని చేస్తే అతను తీసుకెళ్లి చిత్రం చేస్తారు, బట్టలు పొందిస్తారు, కరెంటు పెడతారు, వాళ్ళ అందుబాటులో వాళ్ళ కుటుంబంకి తీసుకెళ్లి అక్రమ కేసులు పెడతారు. కాబట్టి ఈ యొక్క దాడికి మరి ఎవరైతే దళిత యువకుల్ని వినయ్ని సుధాకర్పై దాడి చేసినటువంటి ఎస్ఐ సమంతరవల్లిపై ఎస్సీ ఎస్టీ అడ్రస్ కేసు నమోదు చేసి ఎవరైతే సీనా పేపర్స్లో పాల్గొన్నారో చేస్తున్నాం. ఆ రోజు సంఘటన జరిగిన రోజు వన్ టౌన్ ఎస్ఐ, ఒంగోలు డిఎస్పీ, వన్ టౌన్ సిఐ వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఎందుకు ఏం మాట్లాడుకున్నారు, ఎందుకు కొట్టారు లైవ్లో. ఒంగోలు డిఎస్పీ రాక్షసానందంతో వాడు కొట్టి మాదాల రమేష్ అనేది వాళ్ళకనికి వినిపించాడు. ఎందుకు అది ఎందుకు జరిగింది? ఒంగోలులో కిడ్నాపులు, రేపులు, మర్డర్లు, అటువంటి మర్డర్లు జరిగితే దళితుల మీద వాళ్ళని మనకి అరెస్ట్ చేయాలా, వాళ్ళని అరెస్ట్ చేయాలా, ఒక దెబ్బ కొట్టరు వాళ్ళని. అరెస్ట్ చేసి కూడా మీడియా ముందు కూడా పెట్టరు. సెల్ ఫోన్ దొంగల్ని, కోకల దొంగల్ని పెట్టి మేసాలు తిప్పుకొని పోలీసులు ఫోటోలు దిగుతారో చెప్పితే, మీడియాకు చూపిస్తారో చెప్పితే ఎస్ఎస్టీ కేసు ముద్దాన్ని ఇంతమంటే అరెస్ట్ చేయలేదు. కులాంతరవాదం చేసుకుని రాజంపేట కిడ్నాప్ చేస్తే మనల్ని ఏం బేకలేదు పోలీసులు అని ప్రకాశం జిల్లా మళ్ళీ రెండోసారి వచ్చి వాళ్ళు మళ్ళీ దాడి చేసి కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళారు. అదే ఒంగోలు నడిపోటానిక చీకటి ధనరాజు అనే మీద హత్యప్రయత్నం చేస్తే వాళ్ళని ఒక్క మాట కూడా కొట్టలేదు, నలుగురు అయితే ముద్దలు అయితే తీసేసారు. అదేవిధంగా అనేక కేసుల్లో ప్యానమీటర్లు చింతకుండా చేయమని హత్య జరిగే దళితుడిది సంవత్సరం దాటింది. ఈరోజు కనీసం వాళ్ళు అంత కులం, రెడ్డి కులానికి చెందినవాళ్ళు కాబట్టి, వైఎస్ఆర్ పార్టీ చెందిన కులం కాబట్టి, అంత కులం కాబట్టి రెడ్డిజంతో ఎవరు కూడా ఎస్పీ గారు కానీ ఇన్వెస్టిగేషనే లేదు. అంటే ఫోన్లో ఉన్న దొంగలను కూడా వీళ్ళు అంటే మేము వీడియో తీసి పెట్టి అయ్యా మమ్మల్ని పట్టుకోమంటే పట్టుకుంటారేమో పోలీసులు. ఇప్పుడు టెలిఫోన్ టెక్నాలజీ ఉంది, పలానోళ్ళు ఆరోపిస్తున్నారు. టెలిఫోన్ టెక్నాలజీ అతను ఫోన్ కాల్ సాధారణంగా అరెస్ట్ చేయొచ్చు కదా, ఇలా చేయటం లేదు. అంటే పోలీసులు దళితుల పెట్టే లాటీలు కనిపెట్టారా? అంటే వాళ్ళకి కుర్చీలేయటం, నేరం చేసిన వాళ్ళ దగ్గర అంటే ఇలా పార్టీలకు అతీతంగా తెలుగుదేశం లేదు, కాంగ్రెస్ లేదు, కంబైనా రెడ్డి అయినా ఒకటి అనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ కేసులో ఎస్ఐ సంబంధం వల్లని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చెందిన మాదార రమేష్ అని తను అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయబోతే వచ్చే వారంలో ఇంకా ఎక్కువ మందితోటి కలెక్టరేట్ వద్ద లేదా ప్రకాశం భవన వద్ద స్థానిక రాజపాలెం రోడ్లోని కొంజేటి బస్ స్టాండ్ వద్ద గల శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాల్లో భాగంగా ప్రతిష్టా దేవతా మూర్తులచే గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ పెద్దలు మాట్లాడుతూ 13వ తారీఖు స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
వేతనం కన్నా గౌరవం మిన్న సంగీభావ ర్యాలీలో వాలంటీర్లు పనితీరుకు పట్టం కుట్ర రాజకీయాలకు గుణపాఠం వైసీపీ నాయకులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం।